కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీనస్ కి స్వాగతం. నేను మీ శైలజ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. స్పందన సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ భూసేకరణ ప్రక్రియలో క్లైమ్లు స్థితిగతులపై ఆరా. 1.50 కోటి లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ను ప్రారంభించిన మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలిని శ్రీనివాస్ రెడ్డి 50 కోట్లతో కొత్త సబ్ స్టేషన్లను మంజూరు చేశామని వెల్లడి. టంగుటూరు మండలంలో గణంగా నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. భూసేకరణకు సంబంధించిన క్లైమ్ల పరిష్కారములో ప్రతి వారం స్పష్టమైన పురోగతి కనిపించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ విషయాలపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఆయన సమీక్షించారు. జిల్లాలో నుంచి వెళ్తున్న ప్రధాన రహదారులు, రైల్వే మార్గాలకు భూసేకరణ ప్రక్రియలో క్లైమ్ల స్థితిగతులపై ఈ సందర్భంగా కలెక్టర్ ఆరా తీశారు. భూ యాజమాన్యానికి సంబంధించి కుటుంబ సమస్యల మధ్య వివాదాలు ఉంటే వారిని పిలిచి మాట్లాడాలని తహసీల్దార్లకు సూచించారు. విగ్రహాలు తొలగించిన చోట త్వరగా పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిర్వాసితుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన చోట పరిహారం చెల్లించి తదనంతర చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి అవసరమైన పెగ్ మార్కింగ్ ప్రక్రియను జూన్ 15 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, డిఆర్ఓ పులి శ్రీనివాసులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సరళ వందనం, గ్లోరియా, ఆర్డీఓలు విశ్వేశ్వరరావు, లక్ష్మి శివజ్యోతి, సందీప్ కుమార్, ఆర్ఎండ్బిఎస్ఈ విజయరత్నం, పలువురు తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కోట్లతో కొత్తపట్నం మండలంలో కరెంటు సమస్య లేకుండా చేశామని, మరో 6 నెలలలో కొత్తపట్నం మండలంలో అన్ని రోడ్లు అభివృద్ధి చేస్తానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలిని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన బాలినేనికి రంగాయపాలెం పాదర్తి గ్రామ నాయకులు స్వాగతం పలికారు. 1.50 కోటి ఏర్పాటు చేసిన నూతన సబ్ స్టేషన్ శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం సబ్ స్టేషన్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదికలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలనేని మాట్లాడుతూ రంగాయపాలెంలో భూమి పూజ చేసిన 6 నెలలలో సబ్స్టేషన్ పూర్తి చేసిన అధికారులను అభినందించారు. మండలంలో 50 కోట్లతో కొత్త సబ్స్టేషన్లను మంజూరు చేశామని కొన్ని ప్రారంభించడం జరిగిందని మరికొన్ని పూర్తి అయ్యే దశలు ఉన్నాయన్నారు. మరో 20 కోట్లతో పాడైపోయిన స్తంభాల స్థానంలో నూతన స్తంభాలు తీగలు మార్చమన్నారు. మండలంలో ఎక్కడ కరెంట్ సమస్య లేకుండా చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జిల్లా అగ్రికల్చర్ అడ్వైజర్ చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు దాచూరి గోపాలరెడ్డి, సర్పంచ్ గాలి స్వరూప ముసలారెడ్డి, ఎంపీటీసీ గండి అరుణ నాగిరెడ్డి, ఎంపీటీసీ తిరుపతమ్మ తంబి శ్రీకాంత్ రెడ్డి, విద్యుత్ ఎస్సీ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఒంగోలు మార్కెట్ యార్డ్ చైర్మన్ కటారి రామచంద్రరావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, నెత్తల భీమేష్, దాసరి కరుణాకర్, పురిణి ప్రభావతి, యనమల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మరియు కార్పొరేషన్ చైర్మన్ కి జరుపుతున్న కార్యక్రమాన్ని ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు వారి సహకారంతో ఇప్పుడు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. దీనివల్ల ముఖ్యంగా సుమారుగా 2800 మంది రైతులు బెనిఫిట్ అవుతున్నారు. అట్లాగే ఆక్వా రైతులు కూడా 2600 మంది బెనిఫిట్ అవుతున్నారు. మంచి మెరుగైన విద్యుత్ సరఫరా, అంతరాయాలను సరఫరా అందించడానికి వీలుపడుతుంది. అట్లాగే కొన్ని పట్టణ మండలంలో మనము మంత్రి గారు చేయడం వలన మా 20 కోట్లతోటి సుమారుగా ఈ రీవాంపింగ్ వర్క్స్, అంటే పాడైపోయిన పోల్స్ కానీ కండక్టర్లు కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ ఇవన్నీ రీప్లేస్ చేయడానికి అవకాశం దొరికింది. అట్లాగే మనము రీసెంట్ గా జనగా మంత్రిరాజు గడప గడపకి విద్యుత్ ఉద్యోగి అనే కార్యక్రమం నిర్వహించి అందులో మా జిల్లాలో 12 పంచాయతీలు, 17 హ్యామ్లెట్స్ అన్నిటి కూడా ప్రతి ఇంటింటికి వెళ్లి వాళ్ళ సమస్యలన్నీ కూడా తీసుకొని సీకరణ సమస్యలన్నీ సాల్వ్ చేశాం. అక్కడ ఈ మండలంలో దగ్గర దగ్గరగా 7 సబ్స్టేషన్లు ఇప్పటికే, ఇది 8వ సబ్స్టేషన్. తర్వాత ఇది అయిన తర్వాత ఇంకొక 5-6 నెలల్లో ఒక 20 కోట్లతో కొత్తది 133 కేవీ కూడా మన కొత్తపట్నం భగ్నియా కెనాల్ దగ్గర సైట్ తీసుకోవటం, దానికి మెరుగుదలతో ఈ అందాకను త్వరితగతం చేస్తే వచ్చే సంవత్సరానికైనా ఈ మండలంలో ఉన్నటువంటి విద్యుత్ సమస్య పూర్తిగా ఒక 90 శాండీ స్థాయిలో స్ప్రింక్లర్స్ మీదే వ్యవసాయం సాగుబడి చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనందరం అదృష్టం పొంది అన్న విద్యుత్ మంత్రి కావటం వల్ల ఈ మండలంలో ఏ మండలంలో లేనన్ని 7 సబ్స్టేషన్ నిర్మాణం చేసి ఈ మండల రైతులందరికీ కూడా సహకరించినందుకు ఒక్కసారి మనం తప్పట్లతో ఆమెను అభినందించుకోవాలి. తర్వాత నిరంతరం ఈ కరెంటుతో వ్యవసాయం సాగుబడి ఉంది కాబట్టి ఎన్నోసార్లు మండల నాయకులందరం కూడా వాసన దృష్టికి తీసుకెళ్తే దాదాపు 25 కోట్ల రూపాయలతోటి కొత్త పట్టణంలో హెడ్ క్వార్టర్ లో 130 కేవీ సబ్స్టేషన్ కూడా 25 కోట్లతో మంజూరు చేశారు. అదేవిధంగా మొన్ననే 22 కోట్ల రూపాయలు కూడా ఈ రిపేర్స్ కూడా మంజూరు చేసిన అందరూ ఒకసారి గట్టిగా కర్తాల ధరలతో మన మండలానికి విద్యుత్ శాఖ తరఫున ఇన్ని నిధులు మన రైతన్నలందరికి సహాయం చేయడానికి మంజూరు చేసిన అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా అన్న 9 గంటలు ఉచిత విద్యుత్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఇస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో 7 గంటలు ఇస్తున్నారు నిరంతరంగా. దాని మధ్య చిన్న చిన్న అవంతరాలు జరిగినప్పటికీ మీరెంతో సహృదయంతో మేము చెప్పిన వెంటనే సంబంధిత ఎలక్ట్రికల్ అధికారులను ఆదేశిస్తూ మీరు ఎన్నోసార్లు మండలంలో ఉన్న రైతులందరికీ కూడా విద్యుత్ సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ గత 6 నెలల క్రితం ఫౌండేషన్ చేసి మరి ఈరోజు మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ
కొత్తపట్నం మండలం సంబంధించి మొత్తం కూడా ఒక కరెంట్ విషయం సంబంధించి మొత్తం కూడా 50 కోట్లు మనం పెట్టడం జరిగింది ఈ మండలానికి ఒక కరెంట్ సంబంధించి కూడా తెలియజేసుకుంటాం మరి ముఖ్యంగా వద్దటిట్టు కేవి సబ్స్టేషన్ పనులు ప్రారంభమైనాయి జరుగుతూ ఉన్నాయి దానివల్ల మండలం కూడా ఎక్కడ కూడా కరెంట్ ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి మరి మండలానికి ఏ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేశామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ పాదతికి ఇప్పుడు ఈరోజు ఈ సబ్స్టేషన్ వల్ల పాదతికి గంగాయపాలెం ఈ రెండు ఊళ్ళకి 24 గంటలు కరెంట్ ఉండే పరిస్థితి ఉంటుందని కూడా సభలో తెలియజేసుకుంటాం మరి కరెంట్ విషయంలో మండలంలో చాలా మంది తిరిగినప్పుడు ఈ కోస్తా ప్రాంతం వల్ల సముద్ర తీరం రైట్ ఈ కేబుల్ని కూడా తుప్పు పట్టిని అని చెప్పి అందరూ కూడా చెప్తే దానికి కూడా 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అంటే ఒక మండలానికి 20 కోట్లు ఇవ్వడం అంటే మామూలుగా కాదు అది నేను ఎలక్ట్రికల్ మంత్రిగా ఉండటం వల్ల అది సాధ్యమైన తప్ప మామూలుగా అయితే ఎవరి ఉన్నా ఇవ్వరు ఎక్కడ కూడా ఒక మండలానికి 20 కోట్లు ఇవ్వాలంటే సాధ్యమైన పని కాదు అయినా కానీ మనకు ఆ అవకాశం వచ్చింది కాబట్టి మరి మండలం అన్నిటి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ కరెంటు మరి పోల్స్ చేయటం కానీ కండక్టర్లు కానీ అన్నీ కూడా మార్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ మండలంలో ఉన్నటువంటి మిగతా కార్యక్రమం త్వరగా పూర్తి చేస్తే రైతులు కానీ అక్వా రైతులు కానీ మరి మోటుమాల్లో ఉన్నటువంటి కొట్టారు ఉప్పు కొట్టారు వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అదే ఉప్పు కొట్టారు కూడా అందరూ కూడా సంతోషిస్తారు కాబట్టి త్వర త్వరగా పూర్తి చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా అధికారులకి శ్రద్ధ మరి కొత్తపట్నం మీద ఎస్సీ గారు కొద్దిగా శ్రద్ధ పెట్టి కొద్దిగా తొందరగా అది పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ హాజరైనందుకు మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను ఒంగోలు పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ కూడలిలో గల ఎన్టీఆర్ రామారావు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను పార్టీ శ్రేణుల మధ్య చంద్రబాబు నాయుడు కట్ చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడారు సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని అన్నారు ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కృషి చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు అందరికి జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా రాష్ట్రం దేశం ప్రపంచంలో ఈరోజు జరుపుకుంటున్నాం ప్రతి కార్యకర్తలు కోరుతున్నాం కేటగ్ చేస్తారు చంద్రబాబు గారు కేటగ్ చేస్తారు అన్న దామచర్ల జనార్దన్ గారు చంద్రబాబు గారు అచ్చుల నాయన్ గారు కేటగ్ చేస్తున్నారు సంతు కావాలా కన్నాళ్ళు శ్రీనివాడ ఒత్తిడి వాళ్ళు చంద్రబాబు గారు కార్యకర్త ఒత్తిడి వాళ్ళు చంద్రబాబు గారు అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు గౌరవనీయులు ఒంగోలు పార్లమెంట్ జిల్లా పార్టీ అధ్యక్షులు బాలాజీ గారు ఒంగోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి జనార్దన్ గారు
గౌరవ రాజ్యసభ సభ్యులు రవీంద్ర గారు అదే మార్గా గౌరవ శాసన సభ్యులు రవి గారు చంద్రాజప్ప గారు కొల్ల రవీంద్ర గారు ఈ రోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు మీ అందరికీ మరొకసారి నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారి యొక్క 99వ జయంతి ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాలి తెలుగు జాతి వెలుగు నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల పౌరుషం నందమూరి తారక రామారావు గారు ఎంతో మంది పుట్టారు ఎంతో మంది పుడతారు గాని ఎన్టీఆర్ 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 ఒక్కడే ఇది ఒక చరిత్ర ఆయన ఒక యుగ పురుషుడు ఆ రోజు మనం ఒకసారి చూస్తే ఆయనకు ఆయనే తప్ప ఎవ్వరు ఆయనకు సాటి కారు కాబోరు ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి అచంచలమైన ఆత్మ గౌరవంతో బతికి ఆత్మ విశ్వాసంతో ముందుకు పోయి ఎవరికి దక్కనటువంటి అచీవ్మెంట్ మీరు చూస్తే 40 సంవత్సరాల్లో 300 సినిమాల్లో యాక్ట్ చేశారంటే అది ఎన్టీఆర్ ఎవరైనా సరే దేవుణ్ణి చూడాలంటే ఒక వెంకటేశ్వర స్వామి ఒక రాముడు ఒక శ్రీకృష్ణుడు ఏ వేషాల్లో ఎన్టీ దేవుణ్ణి చూడాలంటే అది కనపడేది ఎన్టీఆర్ రూపంలో తప్ప ఇంకోటి కాదు అంతేకాకుండా ఒక డైరెక్టర్ గా ఒక ప్రొడ్యూసర్ గా ఒక యాక్టర్ గా ఒక రైటర్ గా ఆయనకు ఆయనే సాటి రాజకీయాల్లోకి వచ్చారు అధికారం కోసానికి రాలేదు ఈ తెలుగు జాతి ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంటే 47 నన్ను గౌరవించారు నేను నీకు అండగా ఉంటానని త్యాగం చేయడానికి వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు నందమూరి తారక రామారావు శత జయంతిని పురస్కరించుకొని తెదిప రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య ఆధ్వర్యంలో కొండేపి నియోజకవర్గం టంగుటూరు మండలంలో జరిగిన వేడుకల్లో నారా లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా టంగుటూరు బస్టాండ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నారా లోకేష్ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు సామాన్యుల నడ్డి విరిచే విధంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని విమర్శించారు 3 ఏళ్ల వైసీపీ పాలనలో మహిళలపై హత్యాచారాలు పెరిగిపోయాయని మండిపడ్డారు ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయించి తెలుగుదేశం కార్యకర్తలను వైసీపీ ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు అధికార పార్టీ ఎన్ని కేసులు బనాయించినా భయపడే ప్రసక్తే లేదని రానున్న రోజుల్లో వైసీపీకి తగిన మూల్యం చెల్లిస్తామని హెచ్చరించారు ఫ్లూటు జింక ముందు ఊదు తన ముందు కాదని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిపై నారా లోకేష్ విమర్శలు గుప్పించారు ఈ కార్యక్రమంలో కొండేపి ఎమ్మెల్యే డోలాశ్రీ బాలవీరంజనయ్య స్వామి మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు పాలపర్తి డేవిడ్ రాజుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చింత ముందలు
शासन सभ्यु मन अंदर एपड़ी स्वामी आना मूडना मूड केस एट स्वामी पट्टा पन्े केस अना अद्भुत शासन सभ्युना आर नीसम कष्ट प्रतिपक्ष तमनेर गपीकर आये पैन नी हकल कोसम शासन सब उद्यम व्यक्ति स्वामी इंको पकना रथ सारथि सत्यनारायण रामाराव इन अद्भुत टीम इकड़ी अंदर कष्ट मनस्तत्व इकड़ी पोरा रु संवस मन अंदर कल पोरा कार्यकर्ता मन नायक चंद्रबाबुना मुख्यमंत्री मोदी सतक देश पार्टी कार्यकर्ता मैं पेटना तपड़ के కొత్తపట్నం మండల కేంద్రంలో శ్రీ శ్రీ గంగా భవానీ అమ్మవారి తృతీయ బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరుగుతాయని దేవస్థాన కమిటీ మీడియాకు వివరాలు వెల్లడించారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి పోస్టర్ను ఆలయ కమిటీ ఆవిష్కరించారు. అనంతరం ఆలయ కమిటీ బాలినిని సన్మానించి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గంగా భవానీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు గణంగా నిర్వహిస్తామన్నారు. గత 2 సంవత్సరాల నుంచి కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించలేదని ఈ సంవత్సరం 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు గంగా భవానీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు గణంగా నిర్వహిస్తున్నామన్నారు. 1వ తేదీన కలశ స్థాపన, అఖండ ప్రతిష్ఠ, లక్ష్మీ గణపతి హోమము జరుగుతాయని, 3వ తేదీ ఉదయం పోటేళ్ల పందెం, 4వ తేదీన ఉదయం రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీలు, అదే రోజు రాత్రి మందు చెట్ల కాల్పు, కరెంట్ ప్రభ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. చుట్టుపక్కల ప్రజలు తరలివచ్చి బ్రహ్మోత్సవం తెలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఒంగోలు ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, పురిని ప్రభావతి, కార్పొరేటర్ యనమల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తృతీయ బ్రహ్మోత్సవంలో ఈ రేపు జూన్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు జరుగుతున్నాయి. చుట్టుపక్కల గ్రామస్తులు, చుట్టుపక్కల నుంచి జిల్లా లెవెల్లో రాష్ట్ర స్థాయిలో
భక్తులు విరివిగా ఇక్కడ పాల్గొంటారు. మొదటి రోజు నుంచి నాలుగవ రోజు దాకా అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. పోతే ప్రభలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఐదవ రోజు పొంగళ్ళు కుంకుమ బళ్ళు కట్టడం జరుగుతుంది. దాని గురించి ఇక్కడ యాదవ సంఘం ఆధ్వర్యంలో గుడి కమిటీ వారి ఆధ్వర్యంలో చుట్టుపక్కల యాదవ సంఘం పోతే గ్రామ ప్రజల సహకారంతో ఇక్కడ ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతూ వస్తున్నాయి. అదే విధముగా ఇప్పుడు కూడా జూన్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుపబడుతున్నాయి. కావున చుట్టుపక్కల భక్తులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి అందరూ ఆనందంగా ఉండాలని సంతోషం కూడా కోరుకుంటున్నాం. 2011లో మొదటి బ్రహ్మోత్సవాలు జరిగినాయి. 2015లో ద్వితీయ బ్రహ్మోత్సవాలు జరిగినాయి. ఈ రేపు జూన్ 1 నుంచి 5 దాకా 3వ బ్రహ్మోత్సవం జరపడానికి సర్వేగంగా ముస్తాబవుతుంది. ఈ చుట్టుపక్కల వేలాది మందిగా జనాలు ఇక్కడికి రావడం జరుగుతుంది. 1వ తేదీ నుంచి 5 దాకా తృతీయ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఆస్థాన కమిటీ చైర్మన్ బొబ్బాల బాలాజీ గారి ఆధ్వర్యంలో మొత్తం కార్యక్రమాలు జరుగుతుంటాయి. 3వ రోజు పొట్టేళ్ళ పందెం, 4వ రోజు ఎద్దుల పందెం. ఈ పందాలు కూడా విశేషంగా జనాలను ఆకర్షిస్తాయని. ఇది శ్రీ గంగాభవాని అమ్మగారి దేవస్థానము. మామూలుగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మేము తిరుణాలు చేస్తూ ఉంటాము. ఈసారి ఒక 2 ఇయర్స్ ఏంటంటే కరోనా వల్ల ప్రాబ్లం అయ్యి లేట్ అయింది. దాదాపు 7 ఇయర్స్ తర్వాత మంచిగా స్టార్ట్ చేసామండి. ఈ జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు మనకి తిరుణాలు నిర్వహించబడుతుంది. ప్రతిరోజు ప్రతి ఒక్క ప్రోగ్రాం ఉండిద్దండి. మనకి 3వ తేదీ వచ్చేసి ఎద్దుల పందాలు, పొట్టేలు పందాలు, 4వ తేదీ వచ్చేసి ఎద్దుల పందాలు, 5వ రోజు పశు బళ్ళు ఇట్లా నిర్వహిస్తున్నామండి. జనమందరూ వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. శ్రీ గంగాభవాని దేవస్థానం 2008 నుంచి మొదలుపెట్టి గుడి స్టార్ట్ చేశాము. 2008 ప్రతిష్ఠ జరిగిన తర్వాత 2011లో మొదటి బ్రహ్మోత్సవాలు జరిగినాయి. 2015లో 2వ బ్రహ్మోత్సవాలు జరిగినాయి. ఇప్పుడు 2022లో తృతీయ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు జూన్ 1 నుంచి 5 దాకా జరిగే కార్యక్రమాలు, మొదటి రోజు బ్రహ్మంగారి నాటకంతో స్టార్ట్ అవుతుంది. పూల అలంకారంతో గ్రామోత్సవం జరుగుతుంది. ప్రతిరోజు కోలాట కార్యక్రమాలు ఉంటాయి. 2వ రోజు సాంఘిక నాటకం ఒకటి ఉంది, నాటకము. 3వ రోజు నుంచి పొట్టేళ్ళ పందెము, 4వ రోజు ఎద్దల పండ్లు పోటీలు, రాధాడి పోటీలు. ఇలా 5వ రోజు పొంగళ్ళు కుంకుమ బళ్ళుతోటి ప్రదక్షిణలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలకి చుట్టుపక్కల ప్రజలు భక్తులు అమ్మవారికి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. ఒంగోలులోని ప్రముఖ హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ లో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపుకు ముఖ్య అతిథులుగా ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఒంగోలు నగర పాలక డిప్యూటీ మేయర్ వేమూరి వెంకట సూర్యనారాయణ పాల్గొని ప్రారంభించారు. ఈ క్యాంపులో ఆర్థోపెడిక్ డాక్టర్ పివి రవీంద్రారెడ్డి, పల్మనాలజిస్ట్ డాక్టర్ జహంగీర్ సుల్తాన్, జనరల్ ఫిజియోషియన్ డాక్టర్ జీవన్ రెడ్డి, కార్డియాలజిస్ట్ డాక్టర్ బి నాగమణి, సత్యనారాయణ, యూరాలజిస్ట్ డాక్టర్ కె మాలకొండారెడ్డి తమ సేవలను అందించారు. సుమారు 200 మంది ఈ క్యాంపును సద్వినియోగపరుచుకున్నారు. హెల్త్ క్యాంపు ముగింపు సభలో ముఖ్య అతిథి కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ, అత్యాధునిక వసతులు ఉన్న రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ ఇటువంటి క్యాంపు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రజల ఆరోగ్యార్థం ప్రజల్లోకి వచ్చి సేవలు అందించడం ప్రశంసనీయమని వెల్లడించారు. వేమూరి వెంకట సూర్యనారాయణ మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా అదృష్టవంతులు అంటే ఆరోగ్యం ఉన్నవారే అని నిరూపించడం అయిందని, కాబట్టి అందరూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, ప్రస్తుతం జరుగుతున్న హెల్త్ క్యాంపులో వైద్యులు చెప్పిన సూచనను అనుసరిస్తూ తమ ఆరోగ్యాన్ని భద్రపరచుకోవాలని అన్నారు. ఇటువంటి హెల్త్ క్యాంపులను నిర్వహించడానికి
ముందుకు వచ్చిన బాపోచి మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు. కాంప్లెక్స్ ప్రెసిడెంట్ గారికి కోడూరు సత్యనారాయణ గారికి బాగా కప్పవలసిందిగా డాక్టర్ గారిని కోరుతున్నాం. మేము నిన్నటి నుంచి కూడా కాంప్లెక్స్ అందరికి కూడా మేము పాంప్లెట్లు పంచేయడం, తర్వాత అందరికీ మేము మగ అనౌన్స్మెంట్ అందరికి ఇచ్చి పబ్లిసిటీ అంతా కూడా చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి డాక్టర్లకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నవారు ఎవరైనా సరే ఇక్కడ ఈ యొక్క క్యాంపులో ఫ్రీగా ఉచితంగా వాళ్ళు ట్రీట్మెంట్ చేయబడుతుంది. అట్లాగే షుగరుకి, బీపీకి, తర్వాత ఈసీజీలు అవసరమైన వాళ్ళకి కూడా ఫ్రీగా చేయబడుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. కొంచెం ఇక్కడికి వచ్చి కొంత అవగాహన ఏర్పరచుకున్న తర్వాత ఏ డిపార్ట్మెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మేజర్గా ఇక్కడ ఈ వ్యాపారాలు చేసుకుంటారు కాబట్టి యాక్టివిటీస్ కొంచెం తక్కువ ఉంటాయి. కూర్చొని చేసుకునే వ్యాపారం కాబట్టి వాళ్ళకి లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి డెవలప్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది. కాబట్టి అవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకొని ఈసీజీ కూడా ఏర్పాటు చేస్తే బెటర్ అనే ఆస్పెక్ట్లో హెల్త్ క్యాంప్ డిజైన్ చేయడం జరిగింది. మా హెల్త్ క్యాంప్లో పోస్ట్ కోవిడ్, మీకు తెలుసు కోవిడ్లో అందరూ ఊపిరితిత్తులన్నీ చాలా వరకు డ్యామేజ్ అయినాయి. సో అందుకని పోస్ట్ కోవిడ్ సీక్వలే కోసం కొలనాలజిస్ట్ ఉన్నారు. లైఫ్ స్టైల్ డిజీజెస్ లైక్ షుగరు ఇలాంటి వాటి కోసం జనరల్ మెడిసిన్ డాక్టర్ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. యూరాలజీ రిలేటెడ్ దానికి మాల్కొండారెడ్డి గారు, ఆర్తో రవీంద్రారెడ్డి గారు, కార్డియాలజీ రిలేటెడ్ సత్యనారాయణ నాగమణి గారు వీళ్ళందరూ చూడటం జరుగుతుంది ఇప్పుడు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. మనకి ప్రాబ్లం ఉంటే చూపించుకునేదే కాదు, ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే చూపించుకుంటే బస్ కట్టడం చాలా చాలా అవసరం. హలో, ప్రముఖ ఆసుపత్రులైన సంగమిత్ర వాళ్ళు ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. వాళ్ళు చెప్పినట్టు అందరూ కూడా సలహాలు సూచనలతో ఆరోగ్యాన్ని మెరుగుపరచడం అవసరం ఉంది. ఇంతకుముందు డబ్బు ఉంటే చాలా అదృష్టవంతులు అనుకుంటారు. 2 సంవత్సరాలను చూస్తున్నాం, డబ్బు కన్నా ఆరోగ్యం ఉంటేనే అదృష్టవంతుడు ఒక విధంగా. దాన్ని బట్టి వీళ్ళు చెప్పే సలహాలు కానీ పాటిస్తే అప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటా మా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా వీళ్ళు ఇట్లా ఈ క్యాంపులు పెట్టడం వల్ల ప్రజల్లో కూడా కొంచెం అనుమానాలను కూడా చూసుకోవడం కానీ పెద్ద ఆసుపత్రికి వెళ్తే ఏదో ఇబ్బంది పెడతారు, చాలా వసూలు చేస్తారని అపోహలు కానీ పోతాయి. ఇంకా వీళ్ళు మంచి మంచి క్యాంపులు పెట్టాలని ప్రజల్ని ఇంకా చైతన్యం చేయాలని కోరుకుంటూ ఉంటారు. బాబుజీ కాంప్లెక్స్ అనేది ఈ దేశంలోనే మొట్టమొదటిగా ఇంత పెద్ద స్థాయిలో నిర్మించినటువంటి కాంప్లెక్స్ ఇది. ఇటువంటి చోట మీరు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం రమేష్ హాస్పిటల్ వారికి, యాజమాన్యానికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాం కోవిడ్ వల్ల ప్రతి ఒక్కరూ ఫస్ట్ టైం కాకపోతే సెకండ్ టైం తప్పించుకుంటే థర్డ్ టైం ప్రతి ఇంట్లో మ్యాక్సిమం 90% కూడా కోవిడ్ టచ్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. మనందరం కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ అని మనందరం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో చాలామంది ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతానికి హెల్దీగా ఉంది, అంతా జరిగిపోతుంది అనుకున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా హెల్త్ చెకప్ అనేది ఈరోజు ఖచ్చితంగా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేసిన వేతన సవరణ విషయంతో పాటు అనుసరిస్తున్న కొన్ని విషయాల్లో ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి ఏర్పడిన మాట వాస్తవమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ సూర్యనారాయణ చెప్పారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అనేక హామీలు ఇచ్చారని, దాంతో ఉద్యోగుల్లో విశ్వాసాన్ని పొందారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 27% ఐఆర్ ఇచ్చి వారిలో నమ్మకాన్ని పొందారని తెలిపారు. అయితే వేతన సవరణ విషయంలో కొన్ని ఇబ్బందులు రావడంతో ఉద్యోగ వర్గాలు వ్యతిరేకత మొదలైందన్నారు. అధికారంలోనికి వచ్చిన వారంలో సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పి అమలు చేయకపోవడంతో పాటు కొత్త విధానంను తీసుకురావడాన్ని ఉద్యోగులు ఇష్టపడటం లేదన్నారు. చెప్పాడంటే చేస్తాడనే నమ్మకాన్ని ఉద్యోగుల్లో ఉండేదని, అది వాటిని అమలు చేయడం కొంత సందిగ్ధత ఏర్పడడంతో ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల నమ్మకం సన్నగిల్లిందన్నారు. ఉద్యోగస్తుల ప్రభుత్వం అసంతృప్తి అంటే, ఒకటి ప్రధానంగా ఈ వేతన సవరణ సందర్భంలో ప్రభుత్వం అడాప్ట్ చేసినటువంటి అప్రోచ్ వచ్చినటువంటి ఉద్యమం, ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాలు కొంత తీవ్రంగా ఉద్యోగుల్ని నిరాశ, నిస్పృహ, కొంత ఆవేదనకి గురి చేసిన మాట యథార్థం. దీంట్లో అబద్ధం ఏమీ లేదు. ఈ విషయాన్ని మేము స్వయంగా సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పా. మీ మీద ఉన్నటువంటి నమ్మకం, ఇప్పుడు ఉద్యోగుల్లో ఒక రకమైన హైప్ స్వయంగా ముఖ్యమంత్రి గారు క్రియేట్ చేశారు. ఉద్యోగ సంఘ నాయకులు ఎవరు క్రియేట్ చేయాలి. ఆయన అది నేను అధికారంలోకి వస్తే 27% ఐఆర్ ఇస్తానని ఆనాడు పాదయాత్రలో ఉండగా ప్రకటించి, అప్పటికి ఆనాడు ప్రభుత్వం 20% ఐఆర్ ఇచ్చిన దాన్ని నేను వచ్చి 27% చేస్తాను ఆయనకైన ప్రకటించుకుని, ఉద్యోగుల్లో ఆయన ఎడల ఒక రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్ని ఎక్కువ పెంచుకున్నారు. సో ఆయన రాగానే 27% ఐఆర్ ఇచ్చారు. ఐఆర్ అనేది ఇంటీరియం రిలీఫ్, వేతన సవరణ చేయడానికి ముందు తాత్కాలికంగా మధ్యస్థంగా ఇచ్చేటువంటి దాన్ని 27% ఇచ్చాడంటే వేతన సవరణ ఇంక ఎంత ఇస్తాడో అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉద్యోగులు వెళ్ళారు. సో ఆ లెవెల్కి ఎప్పుడైతే రీచ్ కాలేకపోయినారో సహజంగా అసంతృప్తి, ఆర్థిక ప్రయోజన విషయంలో అసంతృప్తి ఉంటుంది. దాంతో కొంతమంది అధికారులు కూడా సరైనటువంటి రీతిలో వ్యవహరించకుండా వస్తున్న అప్పటికే అనుభవిస్తున్నటువంటి హెచ్ఆర్ఏ స్లాబ్లు తగ్గించడం ఇలాంటి కొన్ని చర్యల వల్ల ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి ఉంది. అలాగే ఇప్పుడు ప్రధానంగా సిపిఎస్ రద్దు అనేది కూడా తీవ్రంగా లక్షలాది మంది ఉద్యోగస్తులు, అది ప్రభుత్వం అది సాధ్యమా అసాధ్యమా, చేస్తారా చేయరా, ఇప్పుడు నేను దాని మీద ఇప్పుడు నేను వ్యాఖ్యానించడం లేదు. కానీ ప్రభుత్వం నేను అధికారంలో వస్తే వారంలో రద్దు చేస్తాను, స్వయంగా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఇట్ ఇస్ ఎ పొలిటికల్ అస్యూరెన్స్. సో ఆ హామీకి అట్రాక్ట్ అయ్యేలాగా మేనిఫెస్టోలు కూడా పెట్టారు. మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీత అని ఆయనే పదే పదే రీఇటరేట్ చేసి చెప్పారు. సో న్యాచురల్గా వ్యక్తిగతంగా ఆయన మీద కానీ లేదా రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి పొలిటికల్ క్రెడిబిలిటీని కూడా దృష్టిలో పెట్టుకుని ఈయన అన్నాడంటే చేస్తాడనేటువంటి నమ్మకం విశ్వాసంతో ఆ రోజు ఎన్నికల ముందు ఉద్యోగస్తులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు అవుతుంది అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. 36వ డివిజన్ నిర్మల్ నగర్లో ఉన్న గాంధీ పార్కును కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ పరిశీలించారు. గాంధీ పార్కులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న జిమ్ను పరిశీలించారు. త్వరితగతిన ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాంధీ పార్కు ఆహ్లాదకర వాతావరణం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, శానిటేషన్పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని కమిషనర్ సిబ్బందిని ఆదేశించారు. రంగారాయుడు చెరువుపై నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ప్లాంట్ను పరిశీలించారు. ప్రధాన రోడ్డుపై రోడ్డు ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారిని వ్యాపారాలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసుకోవాలని, రోడ్లపై ఉంటే పెనాల్టీ విధించవలసి వస్తుందని వారిని హెచ్చరించారు. డివిజన్లో కొన్ని ప్రాంతాల్లో కాలువలు లేవని, స్థానిక ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకురాగా నిర్మించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ సుందర రామిరెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ కె వెంకటేశ్వర్లు, డివిజనల్ ఇంజనీర్ సుబ్బారెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్ పిచ్చయ్య, ఇన్స్పెక్టర్ బాబ్జీ, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు డాక్టర్ హనుమారెడ్డి, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈవీ బులెటిన్లోని విశేషాలు తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్.